సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఢిల్లీలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు స్వీకరించి తిరిగి వచ్చిన సందర్భంగా ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకియుద్దీన్, కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిద్ధించడానికి పూజ బాపూజి, ఫిట్ ఇండియా ఉద్యమే గాని, ఉప్పు సత్యాగ్రహమే గాని, అటువంటి అహింసా మార్గంలో చేసినటువంటి మార్గంలో వారి మార్గదర్శనంలో తెలంగాణ రాష్ట్రం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అహింసా మార్గాన మా తెలంగాణ రాష్ట్రము సాధించినటువంటి ఘనత చరిత్రలో మిగిలిపోతుంది అనేది మనకు అక్షర సత్యం. అందుకే వారు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యమ నాయకుడు ఉద్యమాన్ని ముందు నిలిపి స్వరాష్ట్రం తెచ్చుకున్నాక రాష్ట్ర పగ్గాలు పట్టినటువంటి ఒక నాయకునిగా ఈరోజు భారతదేశంలో మనకు తెలిసినటువంటి ఏ రాష్ట్రంలో కూడా లేదు. అందుకే కుట్రా తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఈరోజు భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా మనకు ముందు పోతున్నదంటే ఇందులో ఆయన కృషి ఎంత ఉన్నదో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 1919లో పూజ బాబుజీ కలగనటువంటి గ్రామ స్వరాజ్యం కానీ పట్టణ వికాసం కానీ కావాలన్నటువంటి సత్సంకల్పంతో 2000